ఎస్ నమస్తే అండి, వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి ఈ నెల 27వ తేదీ జేఎల్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి తెలంగాణ అభ్యర్థుల కోసం కొన్ని సూచనలు సలహాలు తెలియజేయడం కోసం ఈ వీడియో రూపొందించడం జరుగుతుందండి. మరి ఈ 27న మీరు రాయబోయేటటువంటి ఈ ఎగ్జామ్లో పాటించవలసినటువంటివి, ఖచ్చితంగా అందరూ కూడా ఒక 1 అవర్ ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి చేరుకోండి. చేరుకున్న తర్వాత మీరు చదివిన అంశాలను మాత్రమే గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. బ్యాలెన్స్ ఉన్నటువంటి వాటి గురించి అసలు ఆలోచించొద్దు. అలాగా ఆలోచిస్తే ఒత్తిడికి గురవుతారు. ఇక తర్వాత మీకు రాబోయేటటువంటి క్వశ్చన్ పేపర్ యావరేజ్గా వస్తుందండి. అంటే మరీ ఈజీగా ఉండదు, మరీ కష్టంగా ఉండదు, కొంత యావరేజ్గా వస్తుంది. మరి ముఖ్యంగా కవుల కాలక్రమం కానీ, జతపరచండి అనే టైప్లో కానీ, లేదా రచనల కాలక్రమం కానీ అడిగేటప్పుడు మొదటిది చివరిది గుర్తుంటే వాటి సహాయంతో చాలా వరకు చేయొచ్చండి. సో అందుకే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి, ముఖ్యంగా ఛాయావాది కవులు, ప్రగతివాది కవులు, ఛాయావాద్ ప్రగతివాద్ ఈ ఇద్దరు కవుల యొక్క మొదటి 2 రచనలు, చివరి 2 రచనలు బాగా చూసుకోండి. సో మళ్ళీ చెబుతున్నాను, మొదటి 2, చివరి 2 ఛాయావాద్ ప్రగతివాద్. ఇంకా వీలైతే ద్వివేది యుగ్, భారతేంది యుగ్లో కొంతమంది ఫేమస్ వాళ్ళు ఉన్నారండి. ముఖ్యంగా భారతేంది యుగ్లో భారతేంది హరిచంద్, ప్రతాప్ నారాయణ్ మిశ్ర, బాలకృష్ణ భట్ట, ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు. అంబికాదత్త వ్యాస్, ఈ నలుగురివి మొదటి 2 రచనలు. అంటే అది కావ్యాల్లో కావచ్చు, అదేవిధంగా కహానీలో కావచ్చు, నాటకలో కావచ్చు, ఉపన్యాసలో కావచ్చు, మొదటి 2 రచనలు చూసుకోండి. ఇక అదేవిధంగా ద్వివేది యుగ్లో మహావీర్ ప్రసాద్ ద్వివేది, మైథిలి శరణ్ గుప్త, తర్వాత అయోధ్యాసింహ ఉపాధ్యాయ హరియౌద్, ఈ ముగ్గురు, తర్వాత శ్రీధర్ పాఠక్ అండి, శ్రీధర్ పాఠక్, ఈ నలుగురిది కూడా మొదటి 2 రచనలు చూసుకోండి. సో ఇవి తప్ప ఇంకా మిగతా ఏవి చూడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రీతి కాలంలో రీతిబద్ధ కవులు ఉన్నారండి. రీతిబద్ధ కవుల యొక్క, సో వాళ్ళల్లో ఇంపార్టెంట్ వ్యక్తులు కేశవదాస్, చింతామణి, భూషణ్, మతిరామ్ త్రిపాఠి, బికారీదాస్, పద్మాకర్ భట్ట, వీరికి సంబంధించినవి కూడా మొదటి 2-3 రచనలు చూసుకోండి. కవుల కాలక్రమం, రచనల కాలక్రమం అడుగుతున్నారు కదా అని మొదటి నుండి చివరి వరకు బట్టి కొట్టడం కాదండి. టెక్నిక్ ఏంటంటే మొదటి 2 రచనల్ని తీసుకుంటే ఖచ్చితంగా అదే, అవి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకోకుండా ఉంటాయి. ఇక తర్వాత నెక్స్ట్ ఏంటంటే, జతపరచండిలో ఏదైనా ఒకటి ఉన్నా సరే, ఆ ఒక్క దాంతో మీకు తెలిసింది ఒక్కటి ఉన్నా సరే, ఆప్షన్లలో ఆ ఒక్కటి ఎక్కడ కరెక్ట్గా ఉంది దాన్ని ఆధారంగా చేసుకోండి. నెగటివ్ స్కోరింగ్ అనేటటువంటిది లేదు కాబట్టి 150 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేయండి. ఇక తర్వాత ప్రసిద్ధ పంక్తియా. మరి ఎవరైతే మన యాప్లో జాయిన్ అయి ఉన్నారో వారందరికీ కూడా ప్రసిద్ధ పంక్తియాకి సంబంధించి 73 పేజీల మెటీరియల్ కూడా చార్ట్స్లో పెట్టేస్తున్నాం. అది ఓన్లీ సురేష్ హిందీ అకాడమీలో ఉన్నటువంటి వారి కోసం మాత్రమే పంపించడం జరిగింది. సో దాన్ని ఖచ్చితంగా మీరు ప్రింట్అవుట్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఉండాలి. పెట్టి కూడా దాదాపుగా 7 డేస్ పైనే అవుతోంది. సో ఖచ్చితంగా అందులో నుండే గురుకుల జేఎల్ అయితే ప్రతి బిట్ అందులో నుండే వచ్చిందండి. ఇక దాని ఎక్స్ప్లెనేషన్ అంటూ ఉండదు, దాని అర్థం అడగడం లేదు, లైన్ తీసి ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఆ లైన్ని మీరు మొదటి 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ విధంగా ఉంది అనేటటువంటిది కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. సో మరి ఇవ్వండి, ఇవన్నీ కూడా రహీంకి సంబంధించినటువంటి దోహాలు. సో అదేవిధంగా వృందకి సంబంధించినటువంటి దోహాలు కూడా, వృందకే దోహే, మీరు పూర్తిగా గుర్తుపెట్టుకోవద్దు. ఇదంతా కూడా చార్ట్స్లో మీకు పెట్టేసి ఉన్నాను. సో మరి పూర్తిగా గుర్తుపెట్టుకుంటే ఏది గుర్తుండదు. మొదటి 2-3 పదాలతోనే అతిహత మతకర్, సో అన్నవాడు ఎవరండి, వృంద. అతిహత మతకర్ ఎవరిదండి, వృంద. అదేవిధంగా సభై సహాయక సభలకే ఎవరిదండి, వృందండి. తర్వాత నైనాదేత బతాయి సబ్ వృందండి. ఫేన్ హవై హోష కపట్ ఎవరిదండి, వృంద. సో ఈ విధంగా మొదటి పదంతో లింక్ చేసి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మొత్తం అందరివి కూడా మీకు సేకరించి ఇవ్వడం జరిగిందండి. సో మరి ఛాయావాది కవులు, మరి ప్రథమ రశ్మిలో ఉన్నటువంటిది, ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది. సో ప్రింట్ తీసాం మీకు. అవన్నీ కూడా ఎవరైతే సురేష్ హిందీ అకాడమీలో ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడేటట్లుగా మీకు ప్రింట్ పంపించడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మీరు ప్రింట్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఓకేనండి. సో మరి తర్వాత ఇంకా కూడా చూడండి దీనికి సంబంధించినటువంటి వివరాలు, ఓకేనా. మరి ముఖ్యంగా ఈ 10 మంది కవులను చిట్ట చివరిసారి ఒక్కసారి రివిజన్ చేయండి.
మన యాప్లో ఏమేమైతే మ్యాటర్ చెప్పున్నామో వీరి ప్రసిద్ధ పంక్తియా కూడా మీరు చూసుకోవాలండి. సో ఈ 10 మంది కవులు ఎవరైతే ఉన్నారో సో ఇక్కడి నుండి ఉన్నటువంటి వాళ్ళందరిది కూడా రివిజన్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? సో ఈ 10 మంది కవులవి ఇక తర్వాత ప్రసిద్ధ పంక్తియ ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ వీరికి ఇవ్వండి. ఎవరైతే ఉన్నారో వీరు ఛాయావాది కవుల యొక్క పంక్తియ మరియు భక్తి కాల్కి కవియొంకి పంక్తియ ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మిగతా వారివి చూసుకోండి. ఈ పంక్తియాకి సంబంధించి కూడా మీకు మెటీరియల్ పంపించున్నాం. ఇక తర్వాత ఈ ఆర్ట్ ప్రవృత్తి ఏవైతే ఉన్నాయో వీటి నుండి దాదాపుగా మనకి 7 మార్కులకు వస్తూ ఉన్నాయి కాబట్టి 14 బిట్లు వస్తాయి. ఈ ప్రవృత్తియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు మెయిన్ మెటీరియల్లోనే పంపించేశాం. ఇక చిట్ట చివరిగా యాప్లో ఉన్నటువంటి వారికి అపభ్రంశ అవహట్ట పురాణి హిందీ 19వీ శతాబ్ది మే ఖడీ బోలీ స్వతంత్రతా దౌరాన్ ఖడీ బోలీ బోలియా మానక్ హిందీకి వ్యాకరణిక విశేషస్థాయి దేవనాగరి లిపి వీటికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా గత వారమే మీకు పెట్టేస్తున్నాం కాబట్టి సో ఆ వీడియోస్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా పీడిఎఫ్లు అలాగే ఉంటాయి కాబట్టి వీటిని టిక్ పెట్టుకుంటూ అండర్లైన్ చేసుకుంటూ ఒక్కసారి చూసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు చేయాల్సినటువంటి పని సో ఏదైతే ఉందో ఈ 10 మంది కవులు ఈ ప్రసిద్ధ పంక్తియ తర్వాత ఈ ప్రవృత్తియ ఈ యూనిట్ నెంబర్ 5ని చూసుకోవాలండి. ఈ 4 రోజుల్లో వీటిపైన ఫోకస్ చేయండి. మరి యూనిట్ నెంబర్ 3లో ఏం చదవాలి సార్ అంటే ఓన్లీ ఛాయావాద్ మరియు రీతికాల్ ఈ రెండింటిపైన ఫోకస్ చేయండి. ఈ రెండింటి నుండే ఎక్కువగా బిట్లు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మ్యాక్సిమం మనకు ఈ యూనిట్ నెంబర్ నుండి ఒక 100% వస్తాయి అని అనుకుంటే 60% ఛాయావాద్ మరియు రీతికాల్ నుండే వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మరి వీటిల్లో కూడా ముఖ్యమైనటువంటి ఈ యూనిట్ నెంబర్ 5లో ముఖ్యమైనటువంటి సో ప్రతి లాంగ్వేజ్కి సంబంధించిన ప్రత్యేకతలపైన ఫోకస్ చేయండి. అపభ్రంశకి విశేషతాయి అవహట్ట విశేషతాయి పురాణి హిందీకి విశేషతాయి వీటికి సంబంధించినటువంటివి తర్వాత ఖడీ బోలీకి విశేషతాయి తర్వాత బోలియా బోలియోంకి విశేషతాయి క్షేత్ర ఉపబోలియా వీటికి సంబంధించినటువంటి వివరాలను కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఇక దేవనాగరి లిపికి సంబంధించి కేవలం 3 వీడియోలు పెట్టున్నాను కానీ ఒక్కొక్క వీడియో గంట ఉంది. వాటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేసే పీడిఎఫ్ కూడా నీకు పెట్టున్నాను, అది చూసుకోండి. మీరు ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. ఓకేనా? ఎస్ ఓకేనండి. మరి ముఖ్యంగా దేవనాగరి లిపికి సంబంధించి దేవనాగరి లిపిక మానకీకరణ అనేటటువంటి టాపిక్ నుండి మనకి ఎక్కువగా బిట్లు వస్తూ ఉంటాయండి. మరి ఇవన్నీ కూడా ఎక్కడ ఉంచాం జేఎల్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి చూద్దాం ఒక్కసారి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అనేటటువంటిది. మరి ముందుగా జేఎల్ కోర్సు ఓపెన్ చేద్దాం. జూనియర్ లెక్చరర్ కోర్స్. ఎస్ చూడండి, వెనకాల స్క్రోల్ అవుతున్నటువంటిది శతాబ్ది అంటే 19వీ శతాబ్ది మే హిందీ సాహిత్యిక. సో ఖడీ బోలీ హిందీ సాహిత్యిక వికాస్ ఒకటి, లిపి దేవనాగరి లిపికి సంబంధించి, రాజభాష హిందీకి సంబంధించి, అపభ్రంశ అవహట్ట పురాణి హిందీకి సంబంధించి, అదేవిధంగా మరి హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటటువంటి దానికి సంబంధించి, దేవనాగరి లిపికి సంబంధించి మరొక పీడిఎఫ్ కూడా పెట్టడం జరిగింది. మరి సో ప్రసిద్ధ పంక్తి అనేటటువంటి పేరుతో ఇంకొక పీడిఎఫ్ కూడా పెట్టేస్తున్నాను. తర్వాత టిఎస్జేఎల్ యూనిట్ నెంబర్ 2 కంప్లీట్గా యూనిట్ నెంబర్ 2కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా పెట్టేస్తున్నాను. యూనిట్ నెంబర్ 2 అంటే ప్రసిద్ధ పంక్తి అండి. సో ఇందులో మొత్తం రీతికాల కవులు మరియు భక్తికాల కవులు ఛాయావాది కవుల యొక్క కంప్లీట్ దోహే అన్నీ కూడా ఇచ్చాం. మీరు మొత్తం పోయం ఆ దోహ అంతా నేర్చుకోకూడదండి. ఓన్లీ మొదటి 2 లైన్లు లేదా మొదటి 3 పదాలు మాత్రమే నేర్చుకోండి. ఆ కవి పేరుతో లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవ్వండి ఈ యొక్క జేఎల్ వాళ్ళు చేయాల్సినటువంటి పనులు. ఈరోజు 22nd, 22nd, 23rd, 24th, 25th, 26th ఇంకా 5 రోజులు ఉందండి. ఈ 5 రోజుల్లో 5 పీడిఎఫ్లు, ఒక్కొక్క పీడిఎఫ్ని మనం కరెక్ట్గా చదివితే ఒక 1 అవర్లో కంప్లీట్ చేసుకోవచ్చండి. మరి 1 అవర్కి సంబంధించి మీరు టైం కేటాయించండి, కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? సో మరి తప్పకుండా మీ యొక్క సక్సెస్ని ఎల్లవేళలా ఆశించేటటువంటి సురేష్ హిందీ అకాడమీ. మరి మీరు బాగా గమనించుంటారు, నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 13వ తేదీన వస్తే అప్పటి నుండి కూడా ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేశాం. మరి ఎప్పుడూ కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం. దాదాపుగా లిటరేచర్ని 3 సార్లు రివిజన్ చేయించాం.
అంతెందుకండి, గత 40 రోజుల నుండి కూడా ప్రతిదీ కూడా షెడ్యూల్ ప్రకారంగా మీకు ఇచ్చి సో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అవ్వచ్చింది. ఒక్కసారి మీరు గమనించినట్లయితే చూద్దాం, ఒక్కసారి చూడండి ఈ విధంగా. సో మరి ఎప్పటి నుండి ఈ సిలబస్ షెడ్యూల్ని స్టార్ట్ చేసుకున్నామండి మనం, టీఎస్జేఎల్ 23 షార్ట్ టర్మ్ కోర్స్ని ఆగస్ట్ 19న, ఏ రోజైతే మనం గురుకుల జేఎల్ కంప్లీట్ అయిపోయిందో ఆ రోజు నుండే మనం ఈ యొక్క షెడ్యూల్ని స్టార్ట్ చేసుకున్నాం ఆగస్ట్ 19, 2021 నుండి. సో రీతి కాల్ మొత్తం అంతా కూడా ఆధునిక కాల్, ద్వివేది యుగ్, భారతేంది యుగ్, ప్రగతివాది, ప్రయోగవాది, ఇప్పుడు చివరి ఘట్టానికి వచ్చేసామండి. సో ఇప్పుడు సెప్టెంబర్ 2022-21, సో మానక్ హిందీకి వ్యాకరణిక విశేషత, ఈరోజు 22 అండి, ఈరోజు జరగబోయే ఎగ్జామ్ మానక్ హిందీకే కార్యక్రమం, అవి మహత్వపూర్ణ వ్యాకరణిక విశేషత పైన ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత రేపు దేవనాగరి లిపి, ఆల్రెడీ ఎగ్జామ్ పేపర్లు అయితే నేను పంపేశాను, అమ్మాయి టైప్ చేస్తోంది, వెంటనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత సెప్టెంబర్ 24న ఈ తులసి, కబీర్, రహీం, బృంద లోకప్రియ దోహే నేర్చుకోవాలి. 25న అయితే మిగతా వారివి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక 26న ఆట ప్రముఖ ప్రవృత్తి అండి. సో అంతటితో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. మీరు 27న వెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసేటప్పుడు నేను చదివి ఉన్నాను, సో నాకు తెలుసు, నాకు మినిమం ఐడియా ఉంది. ఆ ఐడియాతోనే నేను అక్కడ ఇవ్వబడిన 4 ఆప్షన్లలో ఏవైనా 2 లేదా వీలైతే 3 నేను డిలీట్ చేయగలుగుతాను అన్నటువంటి మైండ్ సెట్తో మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా గెయిన్ చేయగలుగుతారండి. మరి సో ఇది సురేష్ హిందీ అకాడమీ తెలంగాణ జేఎల్ వారి కోసం చేసినటువంటి ప్రయత్నాలు. సో ఎప్పటి నుండి మొదలు పెట్టామండి మీకు ఒక్కసారి చూపిస్తాను. సో మరి జేఎల్ కోర్సులో ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఏమేం చేశాం మొదటి నుండి జాయిన్ అయినటువంటి వారికి. సో ఒక్కసారి ఆ జేఎల్ కోర్సుని ఓపెన్ చేస్తూ ఉన్నానండి. ఎస్, ఇదండి తెలంగాణ జేఎల్ కోర్స్. మరి ఇందులో చూద్దాం ఏమేం చేశామనేటటువంటిది. సో 40 నుండి 22 కండక్ట్ చేయడం జరిగింది డే బై డే. ఇక తర్వాత వారికి ఎప్పటి నుండి అండి టీఎస్జేఎల్ ఎస్ పేపర్ 1 కూడా దాదాపుగా 76 కండక్ట్ చేశాం పేపర్ 1 పైన కూడా. సో అది మన సిలబస్ అంటే మనం ఇచ్చినటువంటి మాట కాకపోయినా దానిపైన కూడా 76 కండక్ట్ చేశాం. ఇక పేపర్ 2 పైన 141 కండక్ట్ చేశాం. ఒక్కసారి చూడండి ఎప్పటి నుండి కండక్ట్ చేశాం అనేటటువంటిది. సో మరి 2022 డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ వచ్చింది కదా, అప్పటి నుండి డిసెంబర్ 13 వస్తే 15 కండక్ట్ చేశాం. సో మరి 2023 జనవరిలో 26, 23 ఫిబ్రవరిలో 23 మార్చిలో 28 ఏప్రిల్లో 27, మేలో 16, జూన్లో 1, సో జూలైలో 5. సో ఇంకా ఎందుకంటే ఆ టైం నుండి మళ్ళీ గురుకుల ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి. అక్కడ గురుకుల ఎగ్జామ్లో కూడా లిటరేచర్కి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం. ఇక తర్వాత మళ్ళీ ఆగస్టు నుండి మొదలు పెట్టడం జరిగిందండి. ఆగస్టు నెల అంతా కూడా గురుకుల జేఎల్ కోసం స్పెషల్ బ్యాచ్ 30 క్రాష్ కోర్సులో ఎగ్జామ్స్ పెట్టున్నాం. కాబట్టి అప్పటి నుండి మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తున్నాం, లైవ్ క్లాస్ తీసుకుంటున్నాం, సో సలహాలు సూచనలు అందజేస్తున్నాం, మీరు అడిగే క్వశ్చన్లను అన్నింటినీ కూడా రెక్టిఫై చేశాం. ప్రతి 2 ఒకసారి లైవ్ క్లాస్ తీసుకోవడం జరిగిందండి. ఓకేనా? సో ఇదండి సురేష్ హిందీ అకాడమీని నమ్మి జాయిన్ అయినటువంటి వాళ్ళ కోసం చేసిన ప్రయత్నాలు. మీరు ఇతర యాప్లలో కూడా జాయిన్ అయ్యి ఉండొచ్చు. సో వారు మీకోసం ఏం చేశారు, సో మన అకాడమీ మీకోసం ఏం చేసింది ఒక్కసారి బేరీజు వేసుకోండి. సో వీలైతే మేము కనుక సరిగ్గా చెప్పకపోతే 10 చెప్పండి. మేము బాగా చెప్పి ఉంటే, మేము కరెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేసి ఉంటే 3 చెప్పండి చాలు. సో మేము సరిగ్గా చేయలేదు, 10 చెప్పండి ఈ అకాడమీ బాగా లేదు అని చెప్పేసి. బాగా చేశామని మీకు అనిపిస్తే 1 మాత్రమే చెప్పండి. ఓకేనా? సో కాబట్టి మళ్ళీ చెబుతూ ఉన్నాము, సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటిది మీరు పెట్టినటువంటి అమౌంట్కి 10 కష్టపడుతుంది, మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తూనే ఉంటుంది. సో కాబట్టి అంతేకాకుండా ప్రతిరోజు ఎగ్జామ్లలో ఈ 5000 అండి, మరి ఇది ఇచ్చిన మాట కాకపోయినా ఈ 5000 దాదాపుగా సెప్టెంబర్ 1 అప్లోడ్ చేసి పెట్టేశానండి. సో మరి దాదాపుగా ఆది కాల్ పైన 1000, భక్తి కాల్ పైన 1000, రీతి కాల్ పైన 1000, ఆధునిక కాల్ పైన 2000 ఫ్రేమ్ చేస్తున్నాం. ఎస్, అఫ్ కోర్స్ ఇందులో ఒక 10% కీ రాంగ్గా ఉండొచ్చు. అంటే కీ అంటే అక్కడ చూసి ఇక్కడ పెట్టడంలో సో అమ్మాయి చేసినటువంటి మిస్టేకే కానీ అది
ఇన్ని వేల బిట్లకు పెట్టేటప్పుడు బి డికి సో ఉచ్చారణలో ఆ సరైనటువంటి విధంగా వినకపోవడం వల్ల బి బదులు డి బదులు బి పెట్టుండొచ్చు. అంత మాత్రాన బిట్ తప్పు కాదండి, ఓకేనా? బిట్ తప్పు కాదు, దాని గురించి కంగారు పడొద్దు. సో కాబట్టి మీరు బిట్ ఫార్మేషన్ ఎలాగుంది, సో మరి అదేవిధంగా మీకు తెలిసినటువంటి ఆన్సర్ మేము చెప్పినటువంటి క్లాసులు విన్న తర్వాత వీటిని ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, ఈ 5000 బిట్లలో నుండి మీకు 80% బిట్లు రాబోతున్నాయి, 80%. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకునే దానికోసం, మీరు ఫాలో అవ్వడం కోసం సో చేసినటువంటి ప్రయత్నాలు. సో మరి మిగతా యాప్లతో పోలిస్తే మంది ఒక 500 ఎక్స్ట్రాగా తీసుకున్నామండి, కానీ మీకోసం ఎన్ని ఫెసిలిటీస్, ఎంత ఫాలోఅప్ చేశాం, ఎన్ని ఎగ్జామ్స్ పెట్టాం, ఎన్ని పీడిఎఫ్లు పెట్టాం, మీరు చేత్తో రాయాల్సిన అవసరం ఏదీ లేకోకుండా ప్రతీది మేమే పంపించాం. ఒక్కటంటే ఒక్క ముక్క చేత్తో రాసి ఉండరండి. సో కావాలంటే నేను ప్రతీదీ చూపిస్తాను మీకు, ప్రతీదీ మీరు చేత్తో పెన్నుతో పేపర్ పైన ఒక్కటి కూడా రాయకోకుండా మొత్తం పీడిఎఫ్లు అన్నీ నేను పంపించాం. 5 యూనిట్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్లు పంపించేశామండి. సో కాబట్టి ఆ విధంగా చాలామంది ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ కూడా సో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారండి. చాలామంది ఒక్కొక్క బ్యాచ్లో మేము కొన్ని బ్యాచ్లుగా డివైడ్ చేసుకున్నాం, ఒక్కొక్క బ్యాచ్లో 700, 800 మందిలో 1000 మంది ఆ విధంగా యాడ్ అయి ఉన్నారు. సో మరి వారందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలి అని నేను అనుకుంటూ కోరుకుంటూ, మరి ఉన్నటువంటివి 117 పోస్టులే, ఆ 117 కూడా సో మరి సురేష్ హిందీ అకాడమీ వారికి రావాలని ఆశిస్తూ, మరి అదేవిధంగా కష్టపడినటువంటి వాళ్ళు ఈ అకాడమీలో లేకపోయినా సరే కష్టపడినటువంటి విద్యార్థులు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.